హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ అయితే రద్దు కాబోతున్నాయండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది ప్రాక్టికల్స్ నిర్వహించే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయండి. ఇంటరు ప్రాక్టికల్స్ ఏప్రిల్ 7th నుంచి స్టార్ట్ చేసి 20th వరకు జరగాల్సి అయితే ఉంది. అయితే వీటికి ఇంకా 10 రోజుల సమయం అయితే ఉండగా రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు పరిస్థితులు చక్కబడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి మళ్ళీ వైరస్ కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీంతో ప్రాక్టికల్స్ని రద్దు చేసేసి కేవలం ఫైనల్ పరీక్షలనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లయితే తెలుస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ని అయితే రద్దు చేసేసి డైరెక్ట్ వారికి ఫైనల్ ఎగ్జామ్స్ని నిర్వహించి తద్వారా వారిని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ఇంటర్ ప్రాక్టికల్స్ అయితే 90% రద్దు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే తెలంగాణలో 1 to 9th ఎగ్జామ్స్ కూడా రద్దు చేసేసినట్లేండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజెంట్ అయితే స్కూల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో వీరికి ఒక ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు లేదు. ఒకవేళ డైరెక్ట్ వీరిని పై తరగతులకు డైరెక్ట్గా ప్రమోట్ అయితే చేసేస్తారు 1 to 9th వారిని. ఇక 10th క్లాస్ వారికి షెడ్యూల్ ప్రకారంగానే పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకి సంబంధించి విద్యాశాఖకు సంబంధించి ఎగ్జామ్స్ గురించి అప్డేట్ అయితే వచ్చిందండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.